నిజాం నిరంకుశ పాలనకు అఖండ భారతావనిపై తెల్లదొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 1940లో న్యాయవాద వృత్తిలో ఉండగా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారి తరఫున కేసులు వాదించి గెలిపించేవారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు బాపూజీ. స్వాతంత్ర్యం వచ్చాక దేశం మొత్తం ఆనందోత్సాహాల్లో ఉంటే అప్పటికీ నిజాం పాలనలో మగ్గుతున్న తెలంగాణ ప్రజల కోసం విమోచనోద్యమంలో పోరాడారు. 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారు. 1952లో తొలిసారి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1971 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నిఖార్సైన తెలంగాణవాది. 1969 ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారు. 2009 మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా రాష్ట్ర చేనేత సహకార రంగానికి ఎంతో కృషి చేశారు. 2012లో 97 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు బాపూజీ. ఆయన సేవలకు పోరాటాలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేసింది.